ఇక తెలంగాణలో మరో 27 కూడా టిఆర్ఎస్ అధికారంలో ఉంటుందని అన్నారు మంత్రి హరీష్ రావు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులను హరీష్ రావు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం నీళ్లను మిడ్మా నేరుకు అక్కడి నుంచి గౌరవెల్లికి తీసుకువచ్చి జీవనదిగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును నింపి రెండు పంటలు పండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరి సిద్దిపేటలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. గతంలో మేము దాదాపు 300 మందికి కానిస్టేబుల్ శిక్షణ ఇస్తే 66 మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి. గ్రూప్ టూలో కూడా దాదాపు 300 మందికి ఇస్తే 25-30 మంది గ్రూప్ టూలో కూడా ఉద్యోగాలు సంపాదించారు. మీరు కూడా మన టెట్ ఎగ్జామ్ అప్పుడు 1000 మందికి మనం ఇక్కడ కోచింగ్ ఇస్తే దాదాపు 600 పైగా టెట్లో క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మరో 300 మందికి డిఎస్సి కోసం